చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పెద్దపల్లి పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 15 నుండి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థిని విద్యార్థులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మైత్రేయి, సుదర్శన్, హెచ్ఎం అస్ఫక్ అహ్మద్ ఖాన్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో గురువారం కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 15 నుండి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థిని విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన శిబిరంలో సుమారు 55 మంది విద్యార్థినులు టీకాలు వేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మైత్రేయి మాట్లాడుతూ కళాశాలలో 270 మంది విద్యార్థినులు ఉండగా ఈరోజు టీకా వేసుకున్న 55 మందితో కలిపి మొత్తం 74 మంది విద్యార్థినులు కోవిడ్ టీకాలు వేసుకున్నట్టు తెలిపారు. మిగతా విద్యార్థినులు ఎలాంటి అపోహలు లేకుండా రేపు నిర్వహించే శిబిరంలో నిర్భయంగా టీకాలు వేసుకోవాలని సూచించారు. ఈరోజు మా కాలేజీలో వ్యాక్సినేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీని సందర్భంగా ఇప్పటివరకు 55 మంది వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి మొత్తంగా మా కాలేజీలో 270 వరకు ఉన్నారు స్టూడెంట్స్. బిఫోరు కొంతమంది వేయించుకున్నారు, మళ్ళీ రేపు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు రేపు వేయించుకునేలాగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కరోనా బాగా విజృంభిస్తుంది, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనికోసం అని మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఏ రకమైనటువంటి అపోహలు భయాలు లేకుండా వ్యాక్సినేషన్ తీసుకొని దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిబిరంలో 13 మంది విద్యార్థులు టీకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం అస్ఫాక్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 72 మంది విద్యార్థుల్లో 20 మంది 15 నుండి 18 సంవత్సరాల వయసు గల వారు ఉన్నారని, అందులో ఈరోజు 13 మంది విద్యార్థులు టీకా వేసుకున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ హై స్కూల్ పెద్దపల్లి టోటల్ స్ట్రెంగ్త్ 72 స్టూడెంట్స్ ఉంటుంది. 15 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. అందులో ఈరోజు 13 మెంబర్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో ఒక 4 హెల్త్ బాగలేదు అని తర్వాత తీసుకుంటాను. ఇంకా మిగతా వాళ్ళు ఈరోజు ఆబ్సెంట్. అలాగే ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థిని విద్యార్థులు కోవిడ్ టీకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పి సుదర్శన్ మాట్లాడుతూ ఈరోజు శిబిరంలో తమ 70 మంది విద్యార్థులు, 30 మంది విద్యార్థినులు కరోనా టీకాలు వేసుకున్నట్టు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. మన పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కోవిడ్ను అరికట్టడంలో భాగంగా 15 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలందరికీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈరోజు స్థానిక సివిల్ హాస్పిటల్ చెందినటువంటి వైద్య సిబ్బంది సహకారంతో, మా యొక్క అధికారుల యొక్క సహకారంతో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా తోడైంది. సో మరొకసారి విద్యార్థులకు తెలియజేయడం ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి గత 2 సంవత్సరాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా స్పీడ్గా వ్యాప్తి చెంది మనకి విద్యా సంవత్సరానికి కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. దీంతోపాటు సమాజంలో అనేక అంశాలను కూడా ఈ యొక్క మహమ్మారి డిస్టర్బ్ చేయడం జరిగింది. దాని నుంచి బయటపడడం కొరకు, దాని యొక్క వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా 15 to 18 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఆధార్ కార్డును తీసుకొని, వీలైతే తల్లిదండ్రులకు కూడా తీసుకొచ్చేసి ఈరోజు అండ్ రేపు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా 30 మంది గర్ల్స్ అండ్ సుమారుగా 70 మంది బాయ్స్ వరకు మొత్తం మీద ఒక 100 మంది పిల్లలకి ఈరోజు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది.